వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడు దూరమయ్యాడన్న బాధ భరించలేని ప్రియురాలు కూడా మానసికంగా కుంగిపోయింది. ఎంత మరిచిపోదామనుకున్నా అతని జ్ఞాపకాలు ఆమెను విడవలేదు. చివరికి ప్రియుణ్ణి మరిచిపోలేక ఆమెకు ఆత్మహత్య చేసుకోవటం తప్పలేదు. తల్లిదండ్రుల్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఒంటరి జీవితంలోకొచ్చి సంతోషాలను కురిపించాడు ఆ యువకుడు. పరిచయం పెరిగి ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లి జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. కాని అంతలోనే విషాదం. ప్రేమించిన యువకుడు మత్తుకు బానిసై ఆలోచన లేకుండా ప్రాణాలు తీసుకున్నాడు. అతన్ని గాఢంగా ప్రేమించిన ఆ యువతి అతన్ని మర్చిపోలేకపోయింది. ప్రియుడి ఊహల నుంచి, అతని ఆలోచనల నుంచి బయటకు రాలేకపోయింది. ఒక్కతే మానసికంగా కుంగిపోయింది. ఆ బాధను పంచుకోవటానికి తోడు లేకపోవడంతో విపరీతమైన ఒత్తిడికి గురైంది. దీంతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంది. నీవు లేని లోకంలో నేనుండలేను అంటూ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం యానాంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెడితే, కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని యుకేవి నగర్కు చెందిన మీసాల మౌనిక తల్లిదండ్రులు 10 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఆమెకు ఓ అక్క ఓ చెల్లి ఉన్నారు. మౌనిక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సొల్లంగిలోని రాయల్ కాలేజ్లో నర్సింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క చెల్లికి వివాహాలై అత్తవారింట్లో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులింట్లో ఉంటోంది. త్రిమూర్తులు కూడా మౌనికను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నాడు. అయితే మౌనికకి 2 సంవత్సరాల క్రితం కురుసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కొన్నాళ్లకి మౌనిక మనసులో చిన్నాపై ప్రేమ చిగురించేలా చేసింది. దాంతో ఆమె మనసులోని మాటను చిన్నాకు చెప్పగా చిన్నా కూడా తన పెద్ద మనసుని మౌనికకిచ్చాడు. దాంతో ఇద్దరూ వారి ప్రేమను ఇచ్చిపుచ్చుకుని ప్రేమసాగరంలో ఈదేవారు. అయితే చిన్నాకి మౌనిక ప్రేమ నిషా తగలక ముందే గంజాయి నిషాతో బాగా పరిచయం ఉండేది. అది కొన్నాళ్లకు అలవాటుగా మారి చివరికి చిన్నాకి గంజాయి అంటే వ్యసనంగా మారింది. ఇక గంజాయికి బానిసైన చిన్న 2 నెలల క్రితం 500 రూపాయలు అడిగితే తన సోదరుడు ఇవ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు మంటలార్పి కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్న మృతి చెందాడు. తాను ప్రేమించిన చిన్న మరణించడంతో షాక్కు గురైన మౌనిక అప్పటినుంచి కాలేజీకి వెళ్లటం మానివేసింది. రోజు చిన్నాను తలుచుకుని కుంగిపోయింది. అతని ఊహల్లోనే బ్రతికింది. అతనికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఫోటోలు తన గదిలో గోడలు కతికించి చూసుకుంటూ అతని గుర్తులతో బ్రతికింది. కనీసం గది దాటి బయటకు కూడా రావటం మానివేసింది. అది చూసిన కుటుంబ సభ్యులు చాలాసార్లు మౌనికకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమెను చిన్న ఊహల్లో నుంచి చిన్నగా బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయినా మౌనిక మనస్సు మాట వినలేదు. నా చిన్నాలేని జీవితం నాకొద్దు, నేను నీ దగ్గరికే వస్తున్నానని ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. అయితే మామూలుగా ఇలా చాలాసార్లు జరగడంతో కుటుంబ సభ్యులు కూడా మళ్లీ బయటకొస్తుందిలే అని భావించారు. కానీ మానసిక కుంగుబాటుతో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని తనువు చారించి తన ప్రియుడి చెంతకు చేరుకుంది. తలుపు తెరిచి చూసిన మేనమామ మౌనిక విగత జీవిలాగా ఫ్యానుకు ఉరివేసుకుని కనపడటంతో ఏడుస్తూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అనంతరం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. యువతి మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు తీవ్రంగా కలిచివేశాయి. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కేవలం 2 నెలల వ్యవధిలోనే ప్రేమికుల మరణం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలా ఒకరు మత్తుకు బానిసై ప్రాణాలు విడిస్తే మరొకరు ప్రేమకు బానిసై ప్రాణాలు విడిచారు. జీవితంలో ప్రేమించిన వాడు పోతే మరొకడు మీ జీవితంలో అంతకంటే ఎక్కువగా ప్రేమించే వాడస్తాడు. అంత మాత్రాన ఇలా ఆత్మహత్య చేసుకోవటం క్షమించరాని నేరం. లైఫ్లో ప్రేమ అనేది చిన్న పార్టీ, కానీ ప్రేమే లైఫ్ కాదు. దానికి ప్రేమించిన వాడి కోసం ప్రాణాలు తీసుకోవటం లేదా ప్రేమించలేదని ప్రాణాలు తీయటం తప్పు అని మన మెగాస్టార్ చాలా సినిమాల్లో చెప్పినా ఈ యూత్ మారటం లేదు. మరి ఈ అమర ప్రేమికుల గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.